జిల్లా ప్రొద్దుటూరు రణరంగంగా మారింది. టీడీపీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ ఇంటి ఎదుట మహిళా సంఘాలు ధర్నాకు దిగాయి. 24 పొదుపు సంఘాలకు చెందిన మహిళలు ప్రవీణ్ ఇంటిని ముట్టడించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. టీడీపీ మహిళా అధ్యక్షురాలు లక్ష్మీనారాయణమ్మ 30 లక్షల రూపాయల పొదుపు డబ్బును చెల్లించకపోవడంతో మహిళలు ఆగ్రహించారు. వందలాదిగా చేరుకుని ప్రవీణ్ ఇంటి ఎదుట బైఠాయించారు. డౌన్ డౌన్ ప్రవీణ్ అంటూ నినాదాలు చేశారు. ధర్నాకు దిగిన మహిళలపై తెలుగుదేశం కార్యకర్తలు దాడికి దిగడంతో పరిస్థితి అదుపు తప్పింది. రంగంలోకి దిగిన పోలీసులు మహిళల్ని బలవంతంగా తరలించడానికి యత్నించారు. దీంతో పోలీసులు మహిళల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మహిళలపై కొందరు రాళ్ల దాడికి పాల్పడడంతో పరిస్థితి రణరంగంగా మారింది. రాళ్ల దాడిలో గాయాలైన వారిని ఆసుపత్రికి తరలించారు. భారీగా మోహరించిన పోలీసులు ఆందోళనకారుల్ని బలవంతంగా అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు.